Hi friends, welcome to Reshma kitchen. Iroju special recipe is chesi idli pindi tho idli lato upma andi chala chala baguntundi. Mari ela tayar cheyali nesukundama. Oka bowl tisukoni andulonki oka idli tisukundanni podi podiga chesukovali. Ikkada nenaithe 8 daaka idlilanu tisukunnanandi. Tisukoni vitni ila podi podiga chesukovali. ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. అయితే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి 1 స్పూన్ శనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని, జీడిపప్పు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1-2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అక్కడ అల్లం వేసేటప్పుడు క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. మళ్ళీ మీరు వేసుకున్నారా లేదా అనే డౌట్తో మళ్ళీ ఒకసారి చూపించాను. అలా వేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీల పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇడ్లీ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కదా, మరి చూసి వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి 2 స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన ఇడ్లీ ఉప్మా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.